హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయే సినిమా ఈరోజే రిలీజ్ అయిన మూవీ మహాసముద్రం. ఆ సినిమా గురించి మనం మాట్లాడుకోబోయే ముందు, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, సో వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేయాలనిపించిందంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. సో మహాసముద్రం, ఈ సినిమా డైరెక్ట్ చేసింది వచ్చేసి అజయ్ భూపతి. ఇది ఇతను సెకండ్ ఫిలిం. ఇతను ఫస్ట్ ఫిలిం వచ్చి RX 100 సినిమా, అది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిండేదే. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా నీకు RX 100 చేసిన అతనే, సో ఆ కాంబినేషన్ బాగుంటుందని వీళ్ళు వచ్చారు. సినిమాలో ఇద్దరు హీరోలు అనుకోవచ్చు, లేదా హీరో యాంటీ హీరో ఎటన అనుకోండి, శర్వానంద్ సిద్ధార్థ్ ఇద్దరు హీరోయిన్లు, అదితి రావు హయ్యాది, అను ఎమ్మాన్యుయల్. సినిమా స్టోరీకి వచ్చామంటే సిద్ధార్థ్ వచ్చి పోలీస్ అవ్వాలనుకుంటూ ఉంటాడు, స్టార్టింగ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. శర్వానంద్కి ఏం అవ్వాలో అతనికి పెద్ద అయితే ఐడియా లేదు. ఈయన పోలీస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాడు అంటే, ఇతను ముందు నుంచే కరప్టెడు, ఈయన పోలీస్ అయ్యాడంటే ఆయనకు రావాల్సిన నెల నెల మామూలు ఆయన కూర్చుని దగ్గరికే వచ్చేస్తుంది అన్నది ఇంట్లో ఉంటాడు. సో వీళ్ళంతా వైజాగ్లో సెట్ అయి ఉంటారు. వైజాగ్లో వచ్చేసి శర్వానంద్కి మామ క్యారెక్టర్ ఉంటారు, జగపతి బాబు. అతను చిన్న చిన్న స్మగ్లింగ్లు చేసుకుంటా ఇది ఉంటాడు. ఏ రోజన్నా అతను పెద్ద స్మగ్లర్ అవ్వాలన్నది అతను కోరిక. సో మన సిద్ధార్థ్ వచ్చేసి ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు, అమ్మాయి ఆదిత్య రావు హయ్యాది. వాళ్ళ ఇంట్లో ఆమె డ్యాన్స్, చిన్నపిల్లలకి డ్యాన్సులు చేస్తా, ఆమె ఆ డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. ఇతను డబ్బుల కోసం అంటూ సిద్ధార్థ్ అమ్మాయి దగ్గరికి వస్తాడు, డబ్బులు తీసుకున్నాసేపు మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళవ్వ అక్కడ డబ్బుతో ముడిపడి ఉంటుంది. శర్వానంద్ పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, అది అన్యూ మాన్యువల్ చేస్తుంది. సో ఆమె దగ్గర డబ్బు లేకపోతే వీడు డబ్బు ఇస్తాడు అమ్మాయికి. సో వీళ్ళిద్దరు అది లవ్వో ఏందో వీళ్ళిద్దరిది కూడా డబ్బుతో ముడిపడిన రిలేషన్స్. ఈ ఇట పోతూ ఉంటుంది. ఒకనొక టైంలో వైజాగ్లో ఉన్న మెయిన్ స్మగ్లర్ వీళ్ళన్నీ సిద్ధార్థ్ పొడి చేస్తాడు ఆ ఫైట్లో. అందుకని వాడు చచ్చిపోయాడంటే నిన్ను చంపేస్తారని ఊరు నుంచి వెళ్ళిపోతారు. ఆ ఊరు నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ ఆదతి రావును కూడా వీడు వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోతాడో మనకైతే ఐడియా లేదు. ఇంట్రెస్ట్ లేదు అంటాడు, బరువు అనుకుంటాడు, ఏదో సంథింగ్ వదిలేసి వెళ్ళిపోతాడు. సో వీడు అక్కడ ఉంటే వాడు చనిపోయి ఉంటాడు వీళ్ళను. కొద్దిగా ఆయన బతికి వచ్చి ఆ హీరో సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్ పైన అటాక్ చేయబోతా ఉంటే శర్వానంద్ కాపాడి వాడిని కొట్టి చంపేస్తాడు. సో అనుకోకుండా వీడు ఆ ఊరికి ఒక స్మగ్లర్గా తయారవుతాడు, ఆ డాన్గా తయారవుతాడు. అదితి రావు ఏంద్ర అంటే కొద్దిగా సిద్ధార్థ్ అట ఇట ఒక సాంగ్లో ఉన్నందుకు ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఒక పాపని కంటుంది. సో ఈమె ఎలా ఉందంటే ఇంట్లో వాళ్ళు తరిమేస్తే మన శర్వానంద్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు. ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే సిద్ధార్థ్ మళ్ళీ వస్తాడు, ఎందుకు శర్వానంద్ని జగపతి బాబుని చంపేయాలని. ఎందుకు చంపాలనుకుంటాడనేది చెప్తాడు. అది ఏంద్ర అంటే ఆ ఎవడైతే విలన్ని చంపాడో శర్వానంద్, వాళ్ళ అన్న రావు రమేష్ క్యారెక్టర్ అతను వస్తాడనమాట. వచ్చి లేదరా వాళ్ళు ఇట్టున్నారు అట్టున్నారని ఏదో రిలేషన్ గురించి ఏదో చెప్పి తీసుకొస్తాడు, చంపాలని వస్తాడు. మళ్ళీ వచ్చి రియలైజ్ అయ్యి వాడే చచ్చిపోయి ఇదేదో చేస్తారంతా, ఇంకేందేందో ఉంది అంత సినిమా అంతా. ఈ సినిమాలో కొద్దో గొప్ప చూడదగ్గని మనము ఓకే బాగున్నాయి అనిపించేది ఏంటంటే, ఫస్ట్ రావు రమేష్ పర్ఫార్మెన్స్ కొద్దిగా బాగుంటుంది, ఆ తర్వాత సిద్ధార్థ్ శర్వానంద్ ఇద్దరిది కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది పర్ఫార్మెన్స్. జగపతి బాబుది వచ్చేసి మనకు ఫస్ట్ సీను కొద్దిగా ఓవర్ యాక్షన్ లెక్క అనిపిస్తుంది, తర్వాత అటు ఇటుగా అలవాటు అయిపోతుంది. ఇంకా ఈ సినిమాలో ఇంటర్వెల్ ముందు ఫైట్ స్టార్ట్ సీన్ శర్వానంద్ ఆ రైజ్ అయ్యి ఆ ఇది ఉండేది, ఆ టేకింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ అద్భుతం అనిపిస్తుంది. ఇంటర్వెల్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నాకు బ్యాక్గ్రౌండ్ బాగా నోట్ చేసి బాగా అనిపించింది వచ్చేసి సిద్ధార్థ్ జగపతి బాబుని తీసుకొచ్చి
అక్కడ కట్టేస్తాడు. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా బాగుంది. ఇది తప్పించి ఇంక సినిమా అంతా డొల్ల. ఎంత డొల్ అంటే మనకి కొన్ని ఎమోషన్స్ మనం ఇదిగాం. ఇప్పుడు యాక్చువల్గా అదితిరావుకి సిద్ధార్థకి మధ్య ఉన్నది లవ్వేనా అని మనకి డౌట్ వస్తుంది. ఎందుకంటే మనీ తప్పించి ఏముండదు. వాడు ఎప్పుడు అమ్మాయిని కలిసినా, అమ్మాయి వాడిని కలిసినా వచ్చి డబ్బులు ఇచ్చి పోతుంది. అదే పక్క నుంచి లవ్వు నాకు అర్థం కాల. ఇంకా శర్వానంద్కి వస్తే వాడు అను ఎమ్మెల్యేని ఇష్టపడుతున్నారా, వాళ్ళిద్దరి మధ్య లవ్వా ఫ్రెండ్షిప్ అది ఏ రిలేషన్ మనకి అర్థం కాదు. ఈ మధ్యలో మనకి జనరల్గా మన తెలుగు ఆడియన్స్కి కొద్దిగా నచ్చని ఒక ఎమోషన్ ఏందిరా అంటే, సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్ అదితి రావు హైదరి ఆమె ప్రెగ్నెంట్, ఓ పాప ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత గుళ్ళో ఏదో చెప్తా ఈమె ప్రవచనాలు విని ఈమె అప్పటి నుంచి శర్వానందని ఇష్టపడుతుంది. జనరల్గానే ఒక ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే వీళ్ళు సిస్టర్గానే చూస్తారు. అట్లాంటి ఇది ఉన్న తెలుగు ఆడియన్స్కి అది చాలామందికి ఒక రాంగ్ ఎమోషన్గానే అనిపిస్తుంది మనకి. ఈమె అదితి రావు ఈయన ఇష్టపడడం క్లైమాక్స్ ఇదొకటి టార్చర్ ఏంద్ర అంటే, ఈడే వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడగడం, అది ఎందుకో నాకు అంత బాగా నచ్చలేదు. సరే మిగతా అదన్న సినిమా అంత బాగాలేదా అంటే, స్టార్టింగ్ నుంచి సుత్తితో కొడతానే ఉంటాడు సినిమా మటుకు. సో మొత్తానికి సినిమా అనేది పెద్ద రాడ్. అస్సాం సినిమా గ్యారంటీ అస్సాం ఇది. చూడొచ్చా అంటే నేనైతే మటుకు అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదనే చెప్తాను నేను. ఇది నెట్ఫ్లిక్స్లో వస్తుంది, అక్కడ కూడా చూడడం వేస్ట్. ఎందుకంటే అంత కనీసం టీవీలో వాచ్ చేసి అంత కూడా లేదు. మీరు చూడాలనుకున్న వాళ్ళు మటుకు థియేటర్లో వచ్చాయి కాబట్టి మీరు వెళ్ళి కొట్టించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫ్యామిలీతో చూడవచ్చు అంటే వెళ్ళొచ్చు, ఏం పెద్ద ప్రాబ్లం. మనం ఏం పెద్ద వెళ్ళి ఎంత ఇదున్న అబ్యూజు లాంగ్వేజెస్ కానీ ఫైట్స్ కానీ ఈ బ్లడ్ షెడ్ కానీ సీన్స్ కానీ న్యూడిటీ కానీ ఏం లేవు కాబట్టి వెళ్ళి కొట్టించుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా కొట్టించుకోవచ్చు. లేదురా చెప్పారు కదా మనకి ఎందుకు అవసరమా అనుకున్న వాళ్ళు హ్యాపీగా వేరే సినిమా చూడవచ్చు. సో ఈ ఎపిసోడ్లో ఈ మూవీ గురించి ఇంతే. రేపు ఇంకోటి ఉంది, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని. అది రివ్యూ చూస్తే ట్రైలర్ చూస్తేనే మనకి కొద్దిగా తేడా కనిపించింది. సో రేపు వెళ్ళి అది చూసి అది మనం ఆ సినిమా ఎలా ఉందో రేపు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది దొబ్బింది కాబట్టి అది కొద్దిగా ఏమాత్రం మోస్తరుగా బాగున్నా అది ఆడేస్తుంది. అందులో యూత్ఫుల్ సబ్జెక్ట్ కాబట్టి చూద్దాం అది ఎలా ఉంటుందో. రేపు మనం పెట్టే రివ్యూలో చూసుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మటుకు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.